రాజకీయంగా ఎంత సీనియారిటీ ఉంది ఎంత అనుభవం ఉంది అనేది ముఖ్యం కాదు ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు వేసే స్టెప్పులు సరైనవా లేదంటే కాదా అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న స్టెప్పుల విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో ఖచ్చితంగా ఇవే ప్రశ్నలు రేకెత్తున్నాయి ఇవే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా వాళ్లకు వాళ్లే సృష్టించుకుంటున్నారు అనేది రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా అభిప్రాయపడుతున్న అంశం ఇక్కడ ఏంటి అంటే ఓకే అరెస్టుల పర్వం కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం నిర్ణయాలని వ్యతిరేకించడంలో తప్పేం లేదు ప్రతిపక్ష పాత్ర అదే కాబట్టి కానీ ఆ వ్యతిరేకించే సందర్భంలో వ్యతిరేకించే సమయంలో ఆ పాత్ర చాలా నిర్ణయాత్మకంగా ఉండాలి అదే అదే నేపథ్యంలో చాలా నిర్మాణాత్మకంగా కూడా ఉండాలి నిర్ణయాత్మకంగా ఉంది కదా నిర్మాణాత్మకంగా లేకపోయినా పర్లేదు అంటే అక్కడే ప్రజలు ఆ పాయింట్ని చాలా క్లియర్గా చాలా పర్టిక్యులర్గా క్యాచ్ చేస్తారు అది తర్వాత పార్టీ మీదే అతి పెద్ద దెబ్బ పడుతుంది అప్పుడు చంద్రబాబు గారు ఎంత రాంగ్ స్టెప్ వేశారు అనేది తర్వాత అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ఏంటి ఆ రాంగ్ స్టెప్ ఏంటంటే ఓకే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయించింది ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయించింది ఒక అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిన విషయంలో అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించింది ఎందుకు అరెస్ట్ చేయించింది లారీలు అది కూడా స్క్రాప్కి పక్కన పడేసిన లారీలని బస్సులుగా మార్చి చేసి ఆ ఫేక్ ఇన్సూరెన్స్లు సృష్టించి ఎటువంటిది చెల్లించకుండా ఫేక్ ఇన్సూరెన్స్ని అది కూడా నాగాలాండ్ ఎక్కడో ఆ పేరుతో ఇన్సూరెన్సులు సృష్టించడం అక్కడ రిజిస్ట్రేషన్ అయినాయి అని చెప్పి ఆ బళ్ళుని తిప్పేయడం సరైన నాణ్యత ప్రమాణాలు లేని వెహికల్స్ని రోడ్డు మీదకి దింపేసి దాంతో ప్రజా రవాణాకు ఉపయోగించి వాటిని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన చరిత్ర జేసీ ట్రావెల్స్కి ఉందా లేదా అనేది ఒక్కసారి వాళ్ళని వెనకేసుకొచ్చే ముందు వాళ్లను వాళ్లకు వత్తాస పలుకుతూ మాట్లాడే ముందు ఒకసారి చంద్రబాబు గారు ఎందుకు ఆలోచించలేదు అనేది సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియాలో సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న ఓకే ఈ విషయంలో చంద్రబాబు గారు ఎంత ఎలా స్పందించారు అంటే తప్పే లేదు నిరసన వ్యక్తం చేసుకోవడం కాగడాలు వెలిగించడం ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం అది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అందులో ఎటువంటి తప్పిదం లేదు దాన్ని ఎటువంటి తప్పుగా చూడాల్సిన అవసరం లేదు కానీ అక్కడ నేరస్తులుగా పరిగణించబడుతున్న సమయంలో వాళ్ళు చేస్తున్న తప్పులు చేసిన తప్పులు చాలా క్లియర్గా ఆధారాలతో సహా అధికారులు ప్రూవ్ చేసిన సమయంలో ఆ తప్పులను వెనకేసుకుంటూ రావడం వాళ్ళకి వెళ్ళి ఇంటికి వెళ్ళి కుటుంబాలకు పరామర్శించి కుటుంబాలను పరామర్శించి ఆ వ్యక్తులకు అక్కడ క్లీన్ చిట్ ఇవ్వడం ఇవన్నీ ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనే విషయం ఎందుకు చంద్రబాబు గారు ఆ టీం ఆలోచించట్లేదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా విశ్లేషకులు సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న ఎందుకంటే దీన్ని కూడా ఒక రాజకీయ ఎత్తుగడగా చూస్తే ప్రజలు దీన్ని రాజకీయంగా చూడరు అనే విషయాన్ని ఎందుకు గమనించలేకపోతున్నారు అనేది ఇక్కడ ఆలోచించుకోవాలంటున్నారు ఎందుకంటే ఇది వైసీపీ ఒక రివెంజ్ పాలిటిక్స్ చేస్తోంది అని ఈ సందర్భంలో చెప్పడం దాన్ని ఖండించడం ఒక రకంగా టీడీపీకి ఇది భూమ్రాంగ్ అయ్యే అవకాశం లేదా అనేది కూడా ఎందుకు పార్టీలో సీనియర్లు లేదంటే చంద్రబాబు గారు ఆలోచించట్లేదు అనేది ఎందుకంటే ఓకే అచ్చెన్నాయుడు గారి విషయంలో కాస్త అటు ఇటు అవచ్చేమో అది వేరే విషయం అది పక్కన పెడితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో మాత్రం వాళ్ళని సమర్థించడం అంటే వాళ్ళు చేసింది రైటు అని చెప్పి గుడ్గా సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం దీనికి ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ లేదంటే ప్రజలకి వ్యతిరేకంగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పటికే వెళ్ళిపోయింది అనేది కూడా చాలా శుతిమెత్తగా రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ నిజంగా ఆయన తప్పు చేయలేదు అని ఈయనక బలంగా ఉన్నా సరే ఒకవేళ అచ్చెన్నాయుడు గారికి క్లీన్ చిట్ ఇవ్వాలనుకున్న ఉద్దేశంలో ఆయన క్లీన్ చిట్ ఇచ్చినా సరే అప్పుడు వీళ్ళిద్దరి విషయంలో ఉంటే సైలెంట్గా ఉండాలి ప్రభుత్వమే చూసుకుంటుంది లేదంటే చట్టాలు చూసుకుంటాయి ఓకే ప్రభుత్వం కాదు చట్టాలు చూసుకుంటాయి కోర్టులు న్యాయ న్యాయస్థానాల్లో వీళ్ళు వెళ్ళొచ్చు వాళ్ళ తరపున న్యాయస్థానాల్లో వాదించుకోవచ్చు వాళ్ళే తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకోవచ్చు తర్వాత మళ్ళీ బయటికి రావచ్చు అప్పుడు న్యాయస్థానం నుంచి క్లీన్ చిట్తో బయటకు రావచ్చు అప్పుడు అది వేరే విషయం కాకపోతే ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉండకపోతే గనక అది రాంగ్ వేలో కన్వే అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండి ప్రజలకి అనేది కూడా ఇప్పుడు విశ్లేషకులు చెబుతున్నమాట ఒకవేళ నిజంగా వేళ చెబుతున్నట్టు అచ్చెన్నాయుడు గారు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ నిజంగా మహాత్ములు అయితే వాళ్ళు ఏ తప్పు చేయపోతే గనక అది కోర్టులు చెప్తాయి అప్పుడు ప్రజలకు కూడా అర్థమవుతుంది ఒకవేళ ప్రభుత్వమే తప్పు చేసిందని ప్రజలు కనుక ఫీల్ అయితే ఆ ఎఫెక్ట్ ఏదో ఆ భూమరాంగ అయ్యేదేదో అది వైసీపీ మీద పడుతుంది కాకపోతే ఇప్పుడు ఆవేశంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆవేశంగా అనవసరంగా వైసీపీ మీద బురద జల్లేయాలి ఏదో విధంగా వైసీపీ ప్రభుత్వం మీద ఒక నిందలు వేసేసి ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఖచ్చితంగా ఏం చేశారనేది ప్రజలందరికీ కనబడుతుంది వాళ్ళు ఎటువంటి అవినీతికి ఎటువంటి అక్రమాలకి పాల్పడ్డారనేది ప్రజలందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది సమయంలో ఇంకా అటువంటి వాళ్ళని రావడం అనేది నిజంగా చంద్రబాబు గారు వేసిన అతి పెద్ద రాంగ్ స్టెప్ అతి ఘోరమైన తప్పు అనేదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్న అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి